లేకపోతే ఒక మహిళగా తన పోరాట పంథాన్ని దాదాపు 2 శతాబ్దాల కాలంలో ఎలా ఇచ్చింది అనే దానికి ఒక రచయిత రాసినటువంటి ఆయన మాటల్లో సావిత్రిని ఏమన్నారంటే, మన మాటలు చెప్పే కన్నా చరిత్ర ఏం చెప్తుంది సావిత్రిని గురించి అనే దానికి పూలే అంటే ఆయన ఆవిడ భర్త పూలే వెలిగించినటువంటి ఒక దీపం. మామూలుగా దీపం ఏమిస్తుందంటే వెలుగునిస్తుంది. ఏమీ చదువుకోనటువంటి ఒక చిన్న వయసులో బాల్య వివాహం నుండి లేకపోతే ఆనాటి సాంప్రదాయాల నుండి ఏమీ చదువుకోనటువంటి ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక ప్రసిద్ధిని పెళ్లి చేసుకొని తనకి తను నేర్చుకున్న సర్వస్వాన్ని నేర్పించే ఒక భర్త దొరికితే ఆ భర్తని తన తుది శ్వాస తీసేంత వరకు ఎలా ప్రజల్లో ఉంచిందంటే ఆ మహిళ ఆ సావిత్రి అనే అమ్మాయి. ఇదిగో నేను కాదు ఇక్కడ మాట్లాడుతున్నది, నేను కాదు ఇక్కడ ఒక పాఠశాలను ఏర్పాటు చేసింది, నేను కాదు మహర్ పురంలో ఉన్నటువంటి అన్టచబుల్స్ ఎవరైతే ఈ దేశాన్ని లేకపోతే ఈ దేశం ఎవరినైతే దూరంగా పెట్టిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు చెప్పే ధైర్యాన్ని కిరాతకుల మధ్య నుండి ఈ వీధిలో నడిచిపోతుంటే నా మీద చెయ్యటానికి ప్రయత్నించిన గోండాలని చెప్పులు విడిచి చంప వాయించే ధైర్యాన్ని ఇచ్చింది నా భర్త పూలే అని 186 సంవత్సరాల క్రితం ఒక వెలిగించినటువంటి ఆ దీపం తన ఆలోచన ఈరోజు సమాజానికి ఆవశ్యకత. ఈ రచయిత ఏం చెప్తాడంటే ఆవిడ గురించి తొలి మహిళా ఉపాధ్యాయురాలు అంటే అంతకుముందు ఉపాధ్యాయురాలు లేరా అంటే చరిత్రకు అందలేదు. ఒకళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం గుర్తిద్దాం. కానీ ఒక మహిళ సమాజం నుంచి నేర్చుకుని ఇందాక తమ్ముడు బాలకృష్ణ చెప్పినట్టుగా నో కాలేజెస్ నో ఇన్స్టిట్యూషన్స్ నో స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ ది యూనివర్సిటీస్ ఇవన్నీ లేకుండా తను తన భర్త నేర్చుకొని సమాజాన్ని చూసినటువంటి దాన్ని తిరిగి మళ్ళా నేర్పడం కోసం అన్టచబుల్స్ లేకపోతే చదువుకి దూరంగా ఉంచినటువంటి ఒక సెక్షన్ మహిళ ఉందంటే ఆడవాళ్ళంటే చదువుకి దూరంగా ఉండాలని లేకపోతే దళితులంటే దూరంగా ఉండాలని నిర్భాగ్యులంటే దూరంగా ఉండాలని వీళ్ళని దగ్గరికి తీసుకొని నేర్పినటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు అంటారు. ఇంకో కవి ఏమంటాడంటే ఈ సమాజానికి తొలి వేగు చుక్క అని అంటారు. పాలపంత కనపడుతుంది ఆకాశంలో లేకపోతే సూర్యుడు చుట్టూ ఉండే అనేకమైన నక్షత్రాలు ఉంటాయి. వీటన్నిటిలో ఏ కూసం అనేది ఎదుతరిస్తూ వచ్చేదాన్ని మనం మన పరిభాషలో వేగిచుకుంటాం. సో సావిత్రి భాయిని తొలి వేగిచుకగా ఆ కవి తన మాటల్లో చెప్తాడు. అదే కాకుండా సామాజిక శుభ కలిగినటువంటి ఒక సామాజిక కార్యకర్త మహిళా కార్యకర్త అంటాడు ఇంకొక కవి. అంటే ఇన్ని అంశాలని ఒక మహిళకి ఆపాదించి ఆ తర్వాత రావచ్చు రాణి విక్రమాది లేకపోతే పూలందేవి రావచ్చు లేకపోతే ఆ పావులో చరిత్రలో దొరికినటువంటి ఆకాశంలో విహరించినటువంటి సైంటిస్టులు రావచ్చు రాజకీయాల్లో తలబడినటువంటి వాళ్ళు ఉండవచ్చు మహిళా లోకంలో. కానీ ఈరోజు ఈ మోడల్ యుగంలో క్రీస్తు శకాన్ని యేసు క్రీస్తు పుట్టినప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి చూసినట్లయితే గతంలో సమాజం ఉన్నప్పటికీ ఇదిగో ఒక 2000 సంవత్సరాల్లో ముందు దాదాపు 186 సంవత్సరాలప్పుడు ఒక వేగు చుక్క ఈ సమాజంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఎవరైపోలే ఒక ఆడమనుషుకు భర్తగా దేనికిమానంగా ఈ సమాజాన్ని తరచు చూసినటువంటి ఈ కుల వ్యవస్థని బట్టలోడదీసి ఈ సమాజానికి ఇదిగో ఈ విధంగా చదవాలి బ్రాహ్మణిక థాట్ని
అని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు మహాత్మా పూలే. నాకు మిత్రుడు చెప్పాడు, మహాత్మా అనేది గాంధీకన్నా లేకపోతే ఇచ్చిపుచ్చుకునే దానిలో వచ్చినటువంటి దానికన్నా నిజమైనటువంటి మహాత్మనే ఈ దేశానికి ఇచ్చినటువంటి పూలేకి నా గురువు అని ప్రకటించినటువంటి అంబేద్కర్. ఆయన 125వ జయంతిని లేకపోతే 166వ జయంతిని ఇంకా గుర్తుపెట్టుకున్నటువంటి సమాచారం మర్చిపోయిన అభ్యర్థం. 24 ఇందాక ధనశేఖర్ చెప్పినటువంటి లక్షణాలు నాలో ఎంతున్నాయో నాకు తెలియదు, కానీ అంబేద్కర్ చదువుతున్నప్పుడు, అంబేద్కర్ని వింటున్నప్పుడు, అంబేద్కర్ని ఒక శాస్త్రీయ కోణంలో చూస్తున్నప్పుడు ఇంత పెద్ద మేధావిని ఏ విధంగా ఈ సభ్య సమాజం పక్కన పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తుంది కావాలని మళ్ళీ ఫ్రెండ్స్ నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం నా ముందు దాదాపు ఒక 7 సంవత్సరాల క్రితం అనుకుంటాను. నేను జెనీవా ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ది లీడర్షిప్ ఎమర్జెన్స్ ఆఫ్ ఆ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి అన్న ఒక సెమినార్కి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సెమినార్కి వెళ్ళినప్పుడు 46 దేశాల ప్రతినిధులు ఆ సమావేశంలో ఆ సెమినార్లో ఉన్నారు. సో భారతదేశంలో ప్రపంచంలో ప్రభావితం చేసినటువంటి నాయకులు ఎవరు ఉన్నారని చూస్తే నేను అంబేద్కర్ గురించి మాట్లాడే ఒక ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది యూరోపియన్స్ దే స్టాప్ ద స్పీచ్. నా స్పీచ్ నాపారు. వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు భారతదేశంలో మాకు మహాత్మా గాంధీయే తెలుసు, అంబేద్కర్ ఎవరు అన్నది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న వీటి ఇలాంటి ఒక పెద్ద హాల్ రిజిస్టర్ అయినటువంటి 194 దేశాలు అయినటువంటి యునైటెడ్ నేషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ కానీ ఆ డయాస్ నుంచి మాట్లాడేటప్పుడు వితౌట్ కోటింగ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని జాగ్రత్తలు పడ్డారో నాకు ఆశ్చర్యం వేసింది. 1930, 1931, 1932 ది రోరింగ్ లయన్ గర్జించిన సింహం ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ భారతదేశాన్ని ప్రవేశపించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించే క్రమంలో కొంతమందిని మీ వాదన వినిపించండి ఈ దేశం తరఫున మాట్లాడినప్పుడు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గర్జించినటువంటి ప్రపంచ మేధ 1913 పుట్టిన వచ్చేమో 1891 100 నిమిషాల పొరవాడు తన 21 సంవత్సరాల వయసులో ఎల్లలు దాటి సముద్రాన్ని దాటి ఆకాశాన్ని జయించి అమెరికాలో న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో చదివినటువంటి ఒకే ఒక్క ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించినటువంటి నా గురువు జ్యోతిరావు పూలే ఆయన సతీమణి సార్. ఈరోజు చాలామంది తెలియకపోవచ్చు, తెలిస్తే ఇందిరాగారు లేకపోతే మదర్ తెరీసా లేకపోతే ఇంకొక ఇక్కడ జెడ్పీ చైర్మన్లో వీళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకున్న సమాచారం. ఈ పూట అన్నం పెడితే లేకపోతే గుర్తు లేకుండా మర్చిపోయి ఇప్పుడు 186 సంవత్సరాల చరిత్రని గుర్తించుకొని పాఠ్యభాగాల్లో పెట్టాలని లేకపోతే ప్రథమ గురువుగా ఉంచాలని నినాదాలు లేకపోతే ఇంకేమైనా డిమాండ్ చేయవచ్చేదో కానీ నా నేను అడుగుతూ ఉన్నాను, ఇలాంటి ఉత్తమరాలుగా ఉన్నటువంటి ఒక సావిత్రిని చరిత్రని అందించినటువంటి గొప్ప నాయకురాలని ఎలా మర్చిపోతాం? భారతదేశం ప్రపంచానికి గుర్తు చేయాల్సినటువంటి ఒక అవసరం ఈరోజు ఉన్నది. ఈ అవసరం ఎవరి దగ్గర నుంచి ఉన్నది? ఇది ధనశేఖర్ లాంటి ఒక దళిత సమూహాన్ని నడిపించే నాయకులకు మాత్రమే ఉన్నదా, లేకపోతే ప్రభుత్వాలకు ఉన్నదా,
లేకపోతే రాజకీయ పార్టీలు కూడా ఇది గుర్తించాలని నేను అడుగుతాను. ఈరోజు సావిత్రిబాయి తన జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఒక చిన్నపిల్లగా 8 సంవత్సరాల వయస్సులో చెట్ల మధ్య చిన్నపిల్లలు కలిసి ఆడుకున్నటువంటి నేపథ్యంలో ఒక చిన్న కథని ఆవిడ చరిత్రలో జోడించినటువంటి కవి దుర్గ సుబ్బారావు చెప్తాడు. తన ఆడుకుంటూ ఉంటే చెట్టు మీద పక్షి పెట్టిన గూడు ఉంటే ఆ గూటిలో పక్షి పెట్టిన గుడ్డుని ఒక పాము చెట్టు మీద నుంచి ఆ గూటిలో కలగడానికి ప్రయత్నం చేస్తే తను ఏకలవ్యుడి కన్నా ఒక బిళ్ళం కూడా ఆటాడినా గోలీ ఆటాడినా లేకపోతే రాయితో కొట్టాలన్నా గురు చూచి కొట్టగలిగినటువంటి 8 సంవత్సరాల వయసులో సావిత్రి ఆ పాముని ఒక చిన్న రాయితో తల మీద కొడితే పాము గిలగిలా తిరిగి కింద పడిపోయింది. పాముని చూసి మిగతా వాళ్ళు పారిపోతే ఆ పాముని చంపి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే మీకు భయం ఏదంటే నా భయాన్ని పక్కన పెట్టండి, పక్షి పెట్టిన గుడ్డుల్ని తినడానికి పాము వెళ్తా ఉంది, ఆ పక్షుల పిల్లల్ని అది చంపడానికి ప్రయత్నించింది, ఇలాంటి పాముని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పింది. బహు అందగత సావిత్రి. ఆ కవి చెప్తాడు తన తండ్రి శరీర ఆకృతి ఆ సావిత్రికి వచ్చిందట, తన తల్లి ఆలోచన విధానం తన మెదడు నుండా నింపుకొని ఎంత ధైర్య సాహసాన్ని ప్రదర్శించేదో ఆ కవి చెప్తాడు తన పుస్తకంలో. నాకు బాలకృష్ణ చాలా చక్కగా గమనించాడు. నేను మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చేటప్పుడు నాకు ఉన్నటువంటి ఒక 45 నిమిషాల ఆ సమయంలో ఈ పుస్తకం దుర్గ సుబ్బారావు తన భార్య రాసిన పుస్తకాన్ని చదువుతూ వచ్చాను. ఎక్కడైనా ఏమైనా సన్నివేశాన్ని మర్చిపోతానేమో, లేదా జ్యోతిరావు పుల్లేని మాత్రమే ఎక్కువగా చదువున్నాం, అంబేద్కర్ని మాత్రం చూస్తున్నాం, సావిత్రిబాయిని ఎక్కువగా చదవలేదేమో, కొన్ని ఘటనల్ని మళ్ళా నెమరు వేసుకోవటం కోసం నిరంతరం చదవాల్సినటువంటి అవసరం. ఈరోజు ఈ తరాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి మనం రాబోయే తరాలకి కొన్ని అంశాలని ఆలోచనని మిగిలించాల్సిన అవసరం ఉంది. సావిత్రి ఒక మంచి భార్య మాత్రమే కాదు, సావిత్రి ఒక మంచి టీచర్ మాత్రమే కాదు, సావిత్రి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక వేరే వృత్తిగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. సావిత్రి ఝాన్సీ లక్ష్మీబాయి కాలేకపోవచ్చునేమో, కానీ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో విసిరివేయాలన్నటువంటి ఈ దారుణమైనటువంటి బ్రాహ్మణికల ఆలోచన విధానం ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఒక్కటిగా ఎదిరించి పోరాడి చివరిదాకా నిలబడినటువంటి ఒక వ్యక్తి. మనం చూస్తాం మిషనరీ ఎడ్యుకేషన్, మిషనరీ హాస్పిటాలిటీస్ ఆ కాలంలో ఉండవచ్చేమో, మహారాష్ట్రలో పీస్టోలు కానీ లేకపోతే రెజిమెంట్లు కానీ లేదా మహారాణి చేరినటువంటి ఒక సైన్యంలో మహా రెజిమెంట్స్ కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలా మిషనరీస్ ఎడ్యుకేషన్ అనే హెల్త్ ఇచ్చారో అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ధీర మహిళ సావిత్రి.